పార్వతీపురం ఐటీటీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ మోహన్ రావు ఇంటిపై ఏసీపీ అధికారులు దాడులు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని మోహన్ రావు బంధువుల ఇళ్లలో సైతం ఏకకాలంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ అధికారులు తెలిపారు. విజయనగరం ఐటీడీఏ పరిధిలో భద్రగిరి సర్కిల్లో పనిచేస్తున్నటువంటి ఎఫ్ఏఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన శ్రీకాకుళంకి చెందిన శ్రీ కూతుక మోహన్ రావు గారు తన యొక్క పదవీ కాలమందు అక్రమంగా ఆస్తులు సంపాదించారని మాకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులో భాగంగా ఈరోజు ఇప్పుడు భారతీపురంలో పనిచేస్తున్నారు కాబట్టి శ్రీకాకుళం మా సిబ్బందితో వచ్చి వారు ఇక్కడ అద్దెకుంటున్నటువంటి ఇంట్లో తనిఖీలు నిర్వహించడానికి వచ్చాము. అదేవిధంగా వారిపై వారు ఉంటున్నటువంటి స్వగృహం శ్రీకాకుళం ఏదైతే ఉందో అక్కడ ఇంకా తదితర ప్రాంతాల్లో బంధువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు ఇప్పటివరకు అక్రమంగా ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా ఇంకా కట్టలేదు. కట్టాక తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ ఇప్పటి వరకు ఏమైనా ఐడెంటిఫై అయ్యిందా? ప్రస్తుతం ఇక్కడ దగ్గర 3,48,000 రూపాయల వరకు నగదు ఇక్కడ దొరికింది ఇక్కడ ఇంట్లో. అదేవిధంగా కొన్ని పత్రాలు లభ్యమయ్యాయి, అవి వెరిఫై చేయాలి. గోల్డ్ కూడా సుమారు 10 తులాల పైన ఉంటుంది, వాల్యూ చేయాలి.